ప్రభుత్వ కోవిడ్ నియమ నిబంధనల మేరకు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు సంబంధించిన పాఠశాలలు కళాశాలల్లో ఉదయం 19 సెంటర్లలో మధ్యాహ్నం 13 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం పరీక్షల ముఖ్య పరిశీలకుడు ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పట్టణంలో ఉదయం మధ్యాహ్నం 32 సెంటర్లలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 6853 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఇందులో 5191 అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 1662 అభ్యర్థులు గైహాజరయ్యారు అని తెలిపారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమానిత అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అన్నారు. ఇదే విధంగా ప్రతి అభ్యర్థికి ఆరోగ్య సిబ్బంది చేసే కోవిడ్ స్క్రీనింగ్ టెస్టు చేయించి లోపలికి అనుమతించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంత్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఇదే విధంగా పరీక్షల పరిశీలకులు ఎప్పటికప్పుడు సెంటర్లను పరిశీలించి పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ల ఇన్విజిలేటర్లకు విధుల పట్ల ఆరా తీశారు. ఎట్టకేలకు గ్రామ వార్డు ఉద్యోగుల ఎంపిక పరీక్షలు సజావుగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు హిందూపూర్ పట్టణం నందు గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల నియామకానికి సంబంధించి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 32 సెంటర్ల నందు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మొత్తం 6853 మంది ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో 5191 మంది హాజరైనారు. 1662 మంది ఆబ్సెంట్ అయ్యారు. సో ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు వారికి తగు జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామినేషన్స్ చేయడం జరిగింది. గ్లౌజెస్, మాస్కు, శానిటైజర్స్, పీపీఈ కిట్లు కూడా సెంటర్స్కి సప్లై చేయడం జరిగింది. కోవిడ్ అభ్యర్థులకు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసి వారి కోసము సపరేట్గా ఇన్విజిలేటర్స్ని కూడా అపాయింట్ చేసి ఎగ్జామినేషన్స్ ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా కండక్ట్ చేయడం జరిగింది. సార్, టోటల్ ఎంతమంది అభ్యర్థులు, ఎంతమంది గైర్హాజరైన చెప్తారు అండి? మొత్తము